Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Yana Jawharana Jawharana Sir, namaste sir. Namaste na, Jawharana, I see you. What's na bound na? Joglo bound na Jawharana? Yeah, sorry Jawharana, please go ahead. Sir, ప్రత్యేకంగా తమకి ధన్యవాదాలు సార్. మాకు ఫస్ట్ పేజ్ లోనే ప్రజారోగ్యం కింద డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మా జిల్లాకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్, మా జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డ్స్ అన్నవి 7 lakh కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాం సార్. ఇవాళ తమరితో తిరుమల హాస్పిటల్స్ నుంచి అటెండ్ అవుతున్నాం సార్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి చేసుకోవడానికి. తమరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాం సార్. నిజంగా ప్రజారోగ్యం మీద ప్రభుత్వం చాలా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రిసోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హాస్పిటల్స్ కానీ అలాగే అదర్ ఎక్విప్మెంట్స్ సంబంధించి కానీ క్వాలిటీకి సంబంధించి కానీ చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకుంటున్నాను సార్. అలాగే రీసెంట్గా ఇప్పుడు అనౌన్స్ నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా చూడాలి అని చెప్పి తమరు ఆదేశాలు ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఫ్రూట్ఫుల్ గా ప్రజారోగ్యానికి మేలు జరిగే విధంగా జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ గా అలాగే జాయింట్ కలెక్టర్ 2 ఇప్పుడు హెల్త్ కి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు కూడా విచేసి ఉన్నారు కాబట్టి రాను సచివాలయ స్థాయిలో కూడా ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు సచివాలయం వరకు కూడా ఇది స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాం సార్. వాళ్ళకి కూడా హెల్త్ సెక్రటరీస్ కి అందరికి వార్డ్ సెక్రటరీస్ అందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది సార్. గ్రామీణ స్థాయిలో మీరు అన్నట్టుగా విలేజ్ క్లినిక్స్ ని పూర్తిగా స్ట్రెంగ్తన్ చేయడానికి తప్పనిసరిగా జాయింట్ కలెక్టర్ హెల్త్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఉపయోగపడతారని నేను భావిస్తున్నాను సార్. ఇక్కడ తమరితో మాట్లాడడానికి గుర్లా గ్రామం నుంచి ఒక సాంబా అనేటటువంటి లబ్ధిదారుడు తమతో మాట్లాడడానికి వచ్చేస్తున్నారు సార్. తమరు అవకాశం ఇస్తే వారితో ఒక నిమిషం మాట్లాడిస్తాను సార్. నమస్తే సాంబా. నమస్తే సార్. నాకు మా నాన్నగారు వ్యవసాయం పనిచేస్తారు సార్. మా పేరు సాంబా అండి. మా నాన్నగారు చెప్పారు సార్, మా అమ్మగారు వ్యవసాయం పనిచేస్తాను సార్. వ్యవసాయం పనిచేస్తున్న నేను కూడా వ్యవసాయం గారు పడకనే ఉండిపోయాను సార్. అయితే నా ఊరి పైన అప్పటి నుంచి చదువుకోలేదు సార్. చదువుకోలేకపోతే అప్పటి నుంచి వ్యవసాయం పనిచేస్తుంది సార్. ఈలోగా నాకు షేర్బాద్ వచ్చింది సార్. నేను దాదాపు 2 సంవత్సరం పెట్టి షేర్బాద్ వస్తే నేను చేసుకోలేకపోయింది సార్. నా స్వామి లేక నాకు మ్యారేజ్ కూడా అయింది సార్. నాకు ఇద్దరు పిల్లలు సార్. అప్పుడు నా పరిస్థితి పెట్టి నేను చేసుకోలేకపోయింది సార్. పిల్లలు పుట్టే కూడా ఇంకా చేసుకోలేకపోయింది. ఈ రోజు మా వారింటి వచ్చి బాబును వారసీ ఆరోసీ కార్డ్ మీకు వచ్చింది కదా పట్టుకోలేదు. ఈరోజు మన సీఎం గారు మళ్ళీ మనకు ఆరోగ్యశ్రీ పెట్టారు, 1 రూపాయల నుంచి ఖర్చు అవుతుంది అని అనగానే నేను మళ్ళీ విజయనగరం వచ్చాను సార్. విజయనగరంలోని తిరుమల హాస్పిటల్కి రాగానే ఆరోగ్యశ్రీ కార్డు చూపించగానే నాకు టెస్ట్ చేశారు సార్. టెస్ట్ చేయగానే డాక్టర్ గారు ఉన్నాను టెస్ట్ చేసి చూసినాక మీకు ఆపరేషన్ కంప్లీట్ గా చేయాలన్నారు. ఇంత ముందు ఎన్నో మందులు వాడాను సార్. ఈ బాధ నేను మామూలుగా చెప్పలేను సార్. అంత బాధ అనిపించాను సార్. ఈరోజు నాకు ఫ్రీగా ఆపరేషన్ అవుతుంది, నెక్స్ట్ వీక్ ఇంటి వరకు ఖర్చు కూడా ఇస్తానని నాకు చెప్పారు సార్. చాలా ఆనందపడుతున్నాను సార్. ఈ విషయంలో నాకు చాలా మంచి జరిగింది సార్. మా అమ్మగారికి కూడా పెన్షన్ ఇవ్వలేదు సార్. అప్పుడు 2 పెన్షన్లో గత ప్రభుత్వంలో 2 పెన్షన్లు ఇవ్వమన్నారండి. 2 పెన్షన్లు ఇవ్వకపోతే నా పెన్షన్ తీసి అమ్మగారికి ఇచ్చారండి. మీరు సీఎం అయ్యాక మళ్ళీ 3000 రూపాయలు పెన్షన్ వచ్చింది సార్. ఆ వాటిని డోరి కొట్టి మరి నెలకు 3000 రూపాయలు పెన్షన్ నాకు ఇవ్వగలుగుతున్నారు సార్. ఈరోజు నేను ఎంతో ఆనందపడుతున్నాను మీతో మాట్లాడినందుకు. నాకు చాలా ఆనందపడుతున్నాను సార్. ఈరోజు నాకు అవకాశం దేవుడు కలిగించారు సార్. నా పరిస్థితి సార్. ధన్యవాదాలు సార్. ఆరోగ్యశ్రీలో ఇంకొకటి సంతోషం కలిగించే విషయం కూడా ఏమిటి అని అంటే, ఎవరైనా కూడా బాగోలేకపోతే పెన్షన్లు కూడా దాదాపుగా 3000 నుంచి 10000 రూపాయల దాకా క్రానిక్గా ఇల్నెస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి క్రానిక్ ఇల్నెస్తో బాధపడుతూ ఉన్న నిజంగా ఈ థాలసీమియా వచ్చిన వాళ్ళను కిడ్నీ పేషెంట్స్ను ఇటు వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. చివరికి లెప్రసీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలన పారాలిసిస్ వచ్చి మంచానికే పరిమితమై వీల్ చైర్కే పరిమితమైపోయిన పరిస్థితుల్లో ఉన్న చాలామంది ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళందరికీ కూడా 3000 నుంచి 10000 దాకా తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వగలిగిన
గొప్ప పరిస్థితులకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ దేవుడి దయతో తీసుకుపోవడం చాలా సంతోషంగా అనిపించింది. నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా సాంబ, కోరుకుంటున్నా సాంబ. ఆల్ ది బెస్ట్. ప్రతి ఊర్లో వారంటీ ఉన్నారంటే ఈ రోజు మేము బతికున్నాం సార్. మాస్క్లు ఇచ్చి మీరు వేయాలి, 60 రోజులు కూడా మీరు వేసుకోవాలి, వేసుకోకపోతే మారదు అని అన్నారు సార్. ఈలోగా మాకు ఇంతకు ముందు విజయనగరం జిల్లాలో ఒక్కేసుకోవడం మీరు కాదు సార్, ఇప్పుడు వర్ష కూలీల ప్రాబ్లం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం సార్. దీనికి కూడా ప్రతి హాస్పిటల్ కూడా మీరు మాకు ఈ వ్యాధి వస్తే వెదిరించండి, భయపడకండి అనే ధైర్యాన్ని మేము మాకు వారంటీలు కూడా ప్రతిసారి మాకు ఇంటి వచ్చి కొంచెం చెప్తున్నాం సార్. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా నెక్స్ట్ కడప సార్. ఎన్ని బస్సు ఉన్నా బాయ్నా? ల్యాండ్ కూడా చూసారు సార్, మంత్రి గారు వచ్చి చూసారు, ఇంకా దాన్ని ప్రారంభించిన తరలో. అమ్మకి ఏదో బాగాలేదని చెప్పేది రామకృష్ణ అని చెప్తున్నాడు, పర్వాలేదన్న ఇప్పుడు ఆరోగ్యం సార్? మా అబ్బాయి కూడా నాకు అమ్మ ఒడి పథకం పడ్డది సార్, నేను చాలా ఆనందపడతాను సార్. నాకు మ్యారేజ్ అయ్యింది, అమ్మ ఒడి డబ్బులు కూడా నన్ను అందుకోను సార్. మా నాన్నగారు ఇంతకుముందు వ్యవసాయం చేస్తే ఈరోజు రైతు భరోసా కూడా నాకు వచ్చింది సార్. ఈరోజు రైతు భరోసా కూడా నా అకౌంట్ లో పడ్డది, నేను చాలా ఆనందపడతాను సార్. ఈ విషయంలో నాకు అన్ని పథకాలు అందే సార్, అందరూ చాలా ఇబ్బందిగా నాకు సహకరించారు సార్. హాస్పిటల్ కి రావడం అడుగు పెట్టగానే ఏ ఇబ్బంది లేకుండా, ఏ టెస్ట్ లేకుండా కంపల్సరీ ఆపరేషన్ చేసుకో, నాకు మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.